Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం.
పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 56వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందామా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడు అని నాకు తెలియను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భక్తుడు అంటున్న చక్కని దైవ ధ్యానం చూడండి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు ఏం చేస్తాడంట? వెనుకకు తిరుగుదురు, నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అంటూ అంటాడు. చూడండి, దేవుడు నా పక్షమున ఉన్నాడు అని నాకు తెలియను. అంటే ఆ టైంలో ఈయనేమనుకుంటాడు, అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి నా మీదకు ఉవ్వెత్తున వచ్చిన శత్రువులంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారయ్యా. నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి అలా జరిగింది. నువ్వు నా పక్షాన ఉన్నావు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈయన మొర్రపెట్టు దినమున ఈ పనులన్నీ జరిగినాయి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మన మీదకు వచ్చే శత్రువులు కేవలం మనుషులే అనుకోవద్దు. అఫ్కోర్స్ కొన్ని కొన్ని సమయాల్లో మనుషులు కూడా మన మీదకు ఉట్టి పున్నాన శత్రువులై మన మీద పోరాడుతూ ఉంటారు. ఏమంటే ఏ నేరం లేదు, ఎందుకో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు మనుషులు.
ఎందుకో ఉట్టిపున్నాన మనతో ఉంటూనే మనకు శత్రువులుగా, మనతో ఉంటూనే మన మీద ద్వేషంగా, మన మీద మరి కోపంగా, మనకు వ్యతిరేకంగా తయారవుతూ ఉన్న సమయంలో మనసులు నలిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో మన శత్రువులు వెనుకకు తిరగాలి అంటే మనం చేయాల్సిన పని వాళ్ళతో పోరాటం కాదు, మోకాళ్ళ మీద పోరాటం. మనం మొర్రపెట్టు దినమున మన శత్రువులను ఆయన వెనక్కు తిరిగి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మరొక మాట కూడా రాయబడి ఉంది, దేవుని వాక్యం శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించే మనస్సు మనకుంటే మన మీదకు వచ్చిన శత్రువులు ఆయన మన పక్షాన ఉండుట చూచి మరి 7 త్రోవల్లో మన ముందు నుండి వెళ్ళిపోతారని రాయబడి ఉందండి. అంటే మన మీదకి వచ్చారు, మనల్ని ఏదో చేసేద్దామని, కానీ దేవుడు మన పక్షాన ఉండటం చూచి ఎన్ని త్రోవల్లో వెళ్ళిపోతారంట, 7 త్రోవల్లో తిరిగి వెళ్ళిపోతారంట. అది ఎవరి కోసం రాయబడిందో చెప్పనా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి అలాంటి కార్యం చేస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి మొర్ర పెట్టగలిగితే మొర్ర పెట్టే వ్యక్తికి, మొర్ర పెట్టడం అంటే ప్రార్థన వేరు, మొర్ర పెట్టడం వేరు. ప్రియ దైవ జనాంగమా, మొర్ర పెట్టండి, లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టండి, నీళ్లు కృమ్మరించినట్లుగా ఆయన సన్నిధిని మీ హృదయాన్ని కృమ్మరించండి అని రాయబడి ఉందండి. యోబులు గ్రంథంలో అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు మొర్ర పెట్టు అంటున్నాడండి. యోబులు గ్రంథంలో మనం ఆలోచిస్తే ఆ మాట మనం చూస్తాం చూడండి, ఇప్పుడైనా మీరు లేచి మొర్ర పెట్టండి, యెహోవా సన్నిధిలో ఆయన మీ హృదయాన్ని కృమ్మరించండి అంటాడు. 2వ అధ్యాయము యోబులు గ్రంథం 12వ వచనం, ఇది కూడా నేనే చదువుతున్నాను, ఎందుకంటే నాకన్నా ముందు వెళ్తున్నారు వెళ్ళు, అందుకే నేనే చదువుకుంటూ వెళతాను. నా వెనకాల రండి మీరు, నాకన్నా ముందు వెళ్ళటానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా అంటే ఇన్నాళ్ళు ఎలాగా చేయలేదు, ఇన్నాళ్ళు దెబ్బతిన్నారు, ఇన్నాళ్ళు సమస్యలు ఉన్నారు, ఇన్నాళ్ళు తరం పడ్డారు, కానీ ఇప్పుడైనా సరే మాటలు చెప్పడం మాని, వాళ్ళతో వీళ్ళతో మీ బాధలు చెప్పుకోవడం మాని మోకరించి ఇప్పుడైనా సరే మీరు మొర్ర పెట్టండి. ఎలాగంటున్నాడు చూడండి, ఇప్పుడైనా సరే కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఏమండి ఎలా మొర్ర పెట్టాలంట? 8వ అధ్యాయములో 8వ వచనం అంటాడు చూడండి, పెనుమటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. ఎలాగ అంగలార్చాలంట? పెనిమిటి పోయిన యవ్వనస్తురాలు, వృద్ధురాలు కాదు, వృద్ధురాలు అయితే సచ్చినోడీడు, ఈడు ఎన్ని తెప్పలు పెట్టాడు అన్నో పట్టాలు కూర్చోనివ్వలేదు, ఈడు కూర్చోనివ్వలేదు, పడుకోనివ్వలేదు, నిలబడినవ్వలేదు, ఎన్ని తెప్పలు పెట్టాడు సచ్చినోడు. ఎప్పటికి నాకు విశ్రాంతి దొరికిందమ్మా అని లాన అనుకొని నామగుడో పైకి అంట దొరికితే అయితే పెనిమిటి పోయిన వృద్ధురాలు అలాగ ఆమె మామూలుగా ఆమె అంతగా ఆమె ప్రలాపించదు. కానీ ఇక్కడ అంటాడు పెరిమిటి పోయిన యవ్వనురాలు ఎలాగైతే మొర్ర పెడుతుందో, ఎలాగైతే గోనె పట్ట కట్టుకొని అంగలారుస్తుందో, నీవు కూడా అలాగే అంగలార్చు, అలా అంగలార్చు. ఎందుకంటే మన దుఃఖ దినాలను ఆయన సంతోష దినాలుగా మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. మన స్థితిగతులన్నీ మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఇక్కడ అంటున్నాడు అలా మీరు చేయగలిగితే, 2వ అధ్యాయములో 25వ వచనం అంటున్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులు అను నా మహా సైన్యము తినివేసిన ఇన్నేళ్ల సంవత్సరము పంటను మీకు మరలా తిరిగి ఇత్తును. అంటే ఇన్నేళ్ళు ఎంత ఆనందం కోల్పోయారో, ఎంత ఐశ్వర్యం కోల్పోయారో, ఎంత దీవెన కోల్పోయారో, ఎంత నెమ్మది కోల్పోయారో, ఎంత డబ్బు కోల్పోయారో, మీరు కోల్పోయినవన్నీ ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు మీరు కోల్పోయినవంతా తిరిగిస్తాను, మీరు నన్ను సంతోషిస్తారు, కడుపారా తిని ఇంత వింత కార్యములు జరిగించిన దేవుని నామాన్ని స్తుతించినట్లుగా నేను ఇలాంటి కార్యం చేయబోతున్నాను అంటూ అంటాడు. నా జనులు ఎన్నడూ సిగ్గు నొందరు, ఇక ఎన్నడు సిగ్గుపడే ప్రస్తావన రానివ్వను. అయితే మనం ఏం చేయాలి? మన శత్రువు మన మీదకి లేచున్నప్పుడు మనం చేయాల్సిన పని వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ మోకరించి ప్రభు వైపు చేతులు చాపి మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలండి. అదే అంటాడు, నేను మొర్ర పెట్టు దినమున నా శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, అప్పుడు నేను అనుకుంటా థ్యాంక్ యూ లార్డ్ నువ్వు నా పక్షానున్నావు కాబట్టి ఈ శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి శత్రువు మనుషులు కావచ్చు, ఒక్కొక్కసారి శత్రువు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఒక్కొక్కసారి శత్రువు
కుటుంబ సమస్యలు కావచ్చు, ఒక్కొక్కసారి శత్రువు మీకున్న అనారోగ్యం కావచ్చు, శత్రువు ఏ విధంగా మీ మీద దాడి చేసినా ఆ శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో చెప్పండి, మోకరించి ప్రభువుకి మొర్ర పెట్టాలి. మొర్ర అంటే ఏంటో మీరు విన్నారు కదా, అలా చేయాలి. అలా చేయగలమా? మనం అవసరమైతే అందరికీ చెప్తాం మన సమస్య, మోకరించి దేవునికి మాత్రం చెప్పము. నేను అంటున్నాను మొర్ర పెట్టండి, మోకరించి మొర్ర పెట్టండి. ఎవరికి చెప్పొద్దు మీ సమస్య, మోకరించి దేవునికి మొర్ర పెట్టండి. మీ మీదకు వచ్చి మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మిమ్మల్ని కృంగదీసి తల దించుకునేటట్టు చేసి ఎప్పటికప్పుడు మనసులో నెమ్మది లేకుండా చేస్తున్న ఆ శత్రువు, అది పేదరికం కావచ్చు, అప్పులు కావచ్చు, రోగం కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఏమని చెప్పండి, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు ఆయన. నువ్వేం చేస్తే? మోకరించి మొర్ర పెడితే. హల్లెలూయా. మనం మోకరిస్తే సైతాను వణికిపోతాడంటండి. మనం మోకరిస్తే చూడండి, వెన్ యు నీల్ సాటన్ ట్రెంబుల్స్ అని రాయబడి ఉంది. అంటే మనం ఎప్పుడు మోకరిస్తామో అపవాది వణికిపోతాడంట. మనం మోకరించాలి, మనం మోకరించాలి. ఇంకో చోట నేను ఒక స్లోగన్ నేను చదివాను, వన్ ఇట్స్ టూ హార్డ్ టు స్టాండ్ నీల్ అని చదివాను నేను. అంటే నువ్వు ఎప్పుడైతే కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నావో, నిలబడలేని పరిస్థితులను ఎదుర్కొన్నావో, మోకాళ్ళే నిన్ను నిలబెట్టడానికి ఆయన దిగొస్తాడు, నీ స్థితిగతులు మార్చడానికి ఆయన దిగొస్తాడు. హల్లెలూయా. నిలబడలేని పరిస్థితులు ప్రతి క్రైస్తవునికి ఎదురవుతా ఉంటాయండి. క్రైస్తవునికి పోరాటాల రంగం అండి. క్రైస్తవ్యం అంటే ఎప్పుడు పోలపాన్పు అనుకోవద్దు. క్రైస్తవ్యం అంటే ఎప్పుడు ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ ఉండదు అనుకోవద్దు. షడ్రకు మేషకు అభ్యర్థనకు నీతికి నిలబడిన క్రైస్తవులు, కానీ అగ్నిలో పడేసే కష్టం వచ్చింది. దానియేలు దేవుని నమ్ముకుని నీతిగా నిలబడిన క్రైస్తవుడు, కానీ ఆయన్ని సింహాల గుహలో పడేశారండి చంపేయటానికి. ఇలాగ శత్రువులు తన మీదకి వచ్చినా వారు నిలబడ్డారు, వారు ప్రార్థన చేశారు, ఎవరి మీద ఎదుర్కోలేదు వారు. కనుక దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డారు. అగ్నిగుణంలో దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డారు, సింహాల గుహలో దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డారు. కారణం వాళ్ళు దేవుడి వారి పక్షాన్ని నిలబట్టడానికి వారు చేసిన పని ఏంటంటే, వాళ్ళు ఎదుర్కోలేదు కానీ మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుడు దిగొచ్చి దేవుడు ఎదుర్కొన్నాడు ఆ శత్రువుని, వీళ్ళకి గొప్ప విజయాన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఈరోజు మనం మొరపెట్టు దినమున ఎవరు దిగొస్తాడు, ఎవరు మన కోసం నిలబడతారు? దేవుడు మన పక్షాన నిలబడితే శత్రు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆమెన్ చెప్పండి. బైబిల్ గ్రంథంలో రాజుల రెండవ గ్రంథంలో 19వ అధ్యాయం మనం చూస్తే, ఆ 19వ అధ్యాయంలో హిస్కియా అనే రాజు ఉన్నాడు. ఈయన గురించి 18వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు హిస్కియా అనే రాజు. ఆయన ఎలా ఆరంభించాడు? దేవునికి మంచి విశ్వాసీన, ఆయన ముందున్న రాజులు కానీ ఆయన తర్వాత ఉన్న రాజుల్లో కానీ ఆయనతో సమ్మైన వాడు ఒక్కడ కూడా లేడు. అసలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, గొప్ప జయమిస్తున్నాడు. కనుక ఈయనకు మంచి పేరు మారుమోగిపోతుంది. ఈయన కూడా, నాకు ఈ పేరు రావడానికి, నాకు ఈ జయం రావడానికి, నేను ఇలా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఆయన నమ్ముకున్న కారణాన్ని నేను అలా దీవించబడ్డాను, ఆయన నమ్ముకున్న కారణాన్ని ఈ జయం నాకు వస్తుంది అంటూ ఈయన మంచిగా దేవుని గురించి చాలా గ్రేట్గా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. అంత బాగుంది, అంత బాగుంది. అయితే ఒక రోజున ఏమన్నా అందరూ దేవుని ఇష్టపడే వాళ్ళు ఉండరు కదా, ఒకడు ఉన్నాడండి. ఆడేం చేశాడంటే, నీ దేవుడు నిన్ను ఎట్లా రక్షిస్తాడో నేను చూస్తాను, నీ దేవుడు నిన్ను ఎట్లా ఆదుకుంటాడో, ఎట్లా కాపాడుతాడో నేను చూస్తాను అంటూ వాడు దిగొచ్చాడండి తన సైన్యంతో. ఈయనకున్న సైన్యాన్ని కౌంట్ చేశాడు శత్రువు. ఏమంటే ఒక్కోసారి శత్రువు మన బలాన్ని కౌంట్ చేస్తాడు. వాడు మన బలాన్ని మించిపోయిన బలంతో వస్తాడండి. మన సామర్థ్యాన్ని, మన బలాన్ని మనకు పెద్దగా తెలియదు కానీ, మన కౌంటింగ్స్ చాలా ఎక్కువ కౌంట్ చేసుకుంటాం కానీ మన బలాన్ని మించిపోయిన బలంతో వచ్చేస్తాడు. వచ్చేసినోడు ఒక ఉత్తరం రాసి పంపించాడండి చండాలంగా, నీ దేవుడు కూడా నిన్ను ఎలా కాపాడుతాడో చూద్దామయ్యా. దేవుడు ఉన్నాడని మెడిసి పడిపోతున్నావు కదా, పిట్టపిట్టలాడుతున్నావు కదా, దేవుడు రక్షిస్తాడు, దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు నెమ్మదినిస్తున్నాడు, అబ్బా దేవుడు ఉంటే చాలు, ఈరోజు ఈ సమృద్ధి, ఈరోజు ఈ జయం, నేను వెళ్ళిన చోటల్లో నాకు జయమే, మంచి పేరు వచ్చేసింది అంటూ నువ్వు పెద్ద దేవుడిని బట్టి బాగా భలే సంతోషపడిపోతున్నావు, గర్వపడుతున్నావు కదా, నీ దేవుడిని నిన్నెట్ట రక్షిస్తాడో చూస్తావు. అయిపోయావురా నువ్వు, చుట్టుముట్టేశాం, ఇన్ని లక్షల మంది సైన్యంతో నీ మీదకి వచ్చాం, నిన్ను నీ దేవుడు కూడా రక్షించలేడు, అయిపోయావు, చేతులెత్తాయి, ఇక నా వల్ల కాదను, కనీసం ప్రాణాన్ని వదిలి పెడతాం అంటూ చండాలంగా తిట్టి 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 ఒక ఉత్తరం రాశాడండి. ఆ ఉత్తరం చదివిన ఎవడికైనా నరనరాలు పొంగిపోతాయి. యుద్ధమన్నా చేయాలి, ఆత్మహత్య అయినా చేసేసుకోవాలనిపించేస్తుందండి, అంత రోషం వచ్చేస్తుంది. అందులో ఒక రాజులు ఎంత రోషంతో ఉంటారో మీరు ఊహించండి. అలాంటి ఓటమెరగని రాజు అందులోకి ఈయన, ఓటమెరగని రాజు ఎంత రోషంతో ఉంటాడు చూడండి. ఇలాంటి రాజుకు ఓటమి కళ్ళు ముందు కనబడుతుంది ఇప్పుడు, ఓటమి కళ్ళు ముందు కనబడుతుంది ఇప్పుడు. సైన్యంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఇనికి లేదు, ఎందుకంటే వచ్చిన సైన్యం సత్తా. ఆయన రాసేటప్పటికి, ఈ ఉత్తరం చదివేటప్పటికి మనసంతా వికలమైపోయిందండి, ఇక ధైర్యం చెడిపోయాడండి.
అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ ఉత్తరం అలాగే పట్టుకొని గుళ్ళోకి వచ్చేసాడండి. ఏం చేశాడు, ఉత్తరం అలాగే పట్టుకొని గుళ్ళోకి వచ్చాడండి. గుళ్ళో మోకరించాడండి. ఆ ఉత్తరాన్ని అలా పరిచాడండి. గుళ్ళో ఉత్తరం పరిచి ఆ ఉత్తరం మీద చేయేసి, ప్రభువా నువ్వు తప్ప నాకు ఈ టైంలో దిక్కెవరు లేరయ్యా, ఈ చండాలమైన ఉత్తరం చదివితేనేమో నా నరనరాలు పొంగిపోతున్నాయి, యుద్ధానికి వెళుదునా ఓడిపోతాను, ఖచ్చితంగా వెళ్లకుండా ఉందునా, నేను అసలు మనిషినే కాదంట, నేను అసలు మగోడినే కాదంట, అయ్యో ప్రభువా నా మనసు అంతా వికలం అయిపోతుంది అయ్యా, ఈ ఉత్తరానికి జవాబు ఇవ్వడానికి నేను సరిపోను, దయచేసి జవాబు ఇవ్వయ్యా అంటూ ఉత్తరమే చేయిబెట్టి ఏడుస్తూ ప్రభుకి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఆడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు అండి. అలాగే ప్రభువా అంటూ ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా మొర్ర పెడతా ఉన్నాడండి. ఈయన ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతూ ఉండగా జరిగిన సంగతి ఏంటో చెప్పన, 19వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హత్యం చేశాడంట. ఒక దూతను పంపించాడంట. ఏంటో వాడు పెద్ద మెడిసి పడిపోతున్నాడు, నా వాడి మీద పడిపోయాడు, ఒక తడాక చూపించాను, ఒక దూత పంపించాడంట. ఆ దూత వచ్చి ఎంత వినాశనం చేశాడో చెప్పన, ఒక రాత్రి తెల్లారక మునిపే రాత్రి వచ్చిన సైన్యంలో 185,000 మందిని ఊచకోత కోసేస్తే, తెల్లారికి లేచేటప్పటికి 185,000 మంది శవాలైపోయి ఉన్నారండి. మిగిలిన వాళ్ళు పంచులెగేసుకొని వెనక్కి తిరగకుండా పారిపోయారంట. మొత్తం చప్పట్లు కొట్టరే, ఆ మిగిలిన కొద్ది జనాభా వెనక్కి తిరగకుండా పారిపోయారంట అండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని చూసి పారిపోయారు చెప్పండి? వీళ్ళు దేవుడిని చూచి. దేవుడు దిగొచ్చాడు, దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత చేసిన యుద్ధం ఎంత గొప్పదంటే, రాత్రి ఇంత వినాశనం చేయటం అంటే అది జరగని పని అండి. కానీ దేవుని దూత చేసే ఆ అద్భుతమైన విన్యాసం చూడండి. ఒక్కసారి ఈ మాట మనం పరిశీలిస్తే, దేవుడు దిగి వస్తే, దేవుడు తన దూతను పంపిస్తే, మన శత్రువు ఎంతటోడైనా సరే వెనక్కి తిరిగి పారిపోవాల్సిందే. వాళ్ళ పారిపోయి అమ్మో వాళ్ళ దేవుడితో పెట్టుకోకూడదు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ దేవుడితో మాత్రం. ఒక్కసారి మనం పరిశీలిస్తే, మన దేవుడు ఎంత జీవం గల దేవుడు అండి. మన దేవుడు మన పక్షాన నిలుస్తాడు, మన దేవుడు మన పక్షాన జయమిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు మనం మొర్ర పెట్టు దినము. ఈరోజు మనల్ని బలపరిచే దేవుడి మీద ఆధారపడదాం, కానీ ఆ మనిషి మీద, ఈ మనిషి మీద, ఆ మనిషి మీద ఆధారపడద్దు. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలండి. ఈరోజు మనం ఎవరిని నమ్ముకుంటున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఇక్కడ మనం హిస్కియా అనే రాజు చూస్తే, తన మీదకు వచ్చిన తన మించిపోయిన ఆ శత్రు సమూహం ఎదుర్కోవటానికి తన వల్ల కానప్పుడు ఆయన మోకరించాడు, చేతులెత్తి మొర్ర పెట్టాడు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు మిమ్మల్ని మించిపోయిన సమస్య వచ్చిందా? మీ వల్ల అవటం లేదా? ఓడిపోతామేమో, సిగ్గుపడిపోతామేమో, పరిస్థితులు తారుమారైపోతాయేమో, అయ్యో ఎలా నిలబడేది, ఎలా ఎదుర్కొనేదని మీలో మీరు నలిగిపోతూ కృంగిపోతున్నారా? మోకరించి మొర్ర పెట్టండి. నిలబెట్టే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. శత్రువు ముందు మిమ్మల్ని సిగ్గుపడనివ్వకుండా మిమ్మల్ని నిలబెట్టే ధైర్యం ఇస్తాడు, శక్తినిస్తాడు. హల్లెలూయా అంటున్నాడు. నా శత్రువు నా మీదకు వచ్చినప్పుడు, నేను మొర్ర పెట్టు దినమున, నేను మొర్ర పెట్టు దినమున, ఆ శత్రువు ఏమవుతున్నాడు? వెనక్కి తిరిగి పారిపోతున్నాడు. నేను మొర్ర పెట్టు దినమున దేవుడు నా పక్షమున ఉన్నాడని దీన్ని బట్టి నేను తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. మొర్ర పెడితే దేవుడు ఇలాంటి కార్యాలు చేసే దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమా, నువ్వు తట్టుకోలేని సమస్య నీ ముందుకు వచ్చిందా? నీ వల్ల కాదా, అయిపోయా నీకు అనిపిస్తుందా? నీకు ఇక నా వల్ల కాదు అని అనిపించినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? మోకరించంటే ఏ ప్లానింగ్లు ఎత్తుక్కోవద్దు. మనం ఏం ప్లాన్ చేయగలం? మనం ఎలా ఎదుర్కోగలం మన సమస్య? హోప్లెస్. మనం ప్రస్తుతానికి నిరీక్షణ కోల్పోయాం. ఈ సమయంలో మోకరిస్తే మనకు హోప్ ఇస్తాడు దేవుడు. మనల్ని డైరెక్ట్ చేస్తాడు ఆయన. ఏ మార్గంలో నడవాలో డైరెక్ట్ చేస్తాడు. ఏ మార్గంలో మనల్ని దీవిస్తాడో ఆయనకే ఇరుకది. హల్లెలూయా. కాబట్టి మోకరించి మొర్ర పెట్టడం మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. ఆమేన్ చెప్పండి. తను హన్న అన్న సంగతి మీ అందరికీ తెలుసు. హన్న, పెనిన్న అని ఇద్దరు మరి అక్క చెల్లెళ్ళు. ఆ అక్క చెల్లెలు లేకపోతే తోడి కోడళ్ళు అని చెప్పాలి వాళ్ళని. ఇప్పుడు వీళ్ళకి ఒక భర్త ఉన్నాడండి. ఏమండి, భార్య భర్తలు, మీకు ఇలా చెప్తే బాగుంటుందేమో, భార్య భర్తలు చక్కగా మంచి ప్రేమ కలిగిన భార్య భర్తలు, అదేంటో కానీ ఎన్నాళ్ళు చూసినా వాళ్ళకి పిల్లలు కలగట్లా. అప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అరే ఇంక ఈ వల్ల మీకు పిల్లలు కలగరు, కానీ ఇంకెవరన్నా పెళ్లి చేస్తే వాళ్ళ వల్ల అయినా పిల్లలు కలుగుతారేమో
కాబట్టి పెళ్లి చేద్దాం, హే అది బాగోదు, నాకు పిల్లలతో పని లేదు, నా భార్యనే నా కూతురు అంటూ ఆమెను కూతురులా చూసుకుంటున్నాడు అండి. చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, చాలా బాగుంది వాళ్ళ కాపురం, చాలా అందంగా ఉంది. ఈ లోపల తల్లిదండ్రులు ఏం చేశారంటే బలవంతం చేసి, ఎన్నాళ్ళరా నీకంటూ వంశోద్ధారకుడుద్దా, ఇదిగో నీకంటూ వంశోద్ధారకుడు కావాలి కాబట్టి నీకు ఇంకొక అమ్మాయిని చేస్తాను, పెళ్లి చేశారు ఇంకొక అమ్మాయిని. ఏమండి జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఊరంతా ఏ పేరెంట్ వాళ్ళకైనా సరే ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నారు పెళ్ళిని నాని, ఎందుకంటే ఈమె కన్సీవ్ అయింది పిల్లలకు అన్నారు ఏమి. కానీ ఆమె అంతకన్నా ముందు ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఆమెకి పిల్లకాయలు లేరు. ఆమెను ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు, ఎంత చులకనగా చూస్తున్నారు జనమంతా. ఇలాంటి పరిస్థితుల్లో మనసంతా వికలం అయిపోయింది. ఒక రోజున నేను అనుకుంటున్నాను, ఆమెకి బాగా కావాల్సిన దగ్గరోళ్ళే ఆమె ఇంటికి వచ్చి, అమ్మ బాగున్నా, ఇంటికి రాగానే బాగున్నామని ఎదురుపడి ఈమె పలకరించింది, అమ్మమ్మ బాగున్నాం బాగున్నాం, ఏంటి వచ్చారు, చిన్నమాట మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి ఆమెను వదిలేసి ఆమె పై ఇంటికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ చెల్లిని బొట్టు పెట్టి, నువ్వు ఖచ్చితంగా ఈ టయానికి నువ్వు ముందుండాలి, ఓకేనా, నువ్వు ముందుండాలి అని ఆమెను చెప్పి ఆమెను ఆహ్వానించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కనీసం ఆమె అమ్మ నేను వచ్చేస్తాను టైం, అమ్మ మనం రావద్దమ్మా దయచేసి అని చెప్పి వెళ్ళిపోయారండి. ఎలా ఉండదు చెప్పండి, ఎలా ఉండదు చెప్పండి. ఈ మనసు మామూలు తట్టుకోలేని వేదన తయారైపోయింది ఈమెకి. అలాంటి పరిస్థితుల్లో ఈమె వెళ్ళిపోయింది గుళ్ళోకి, మోకరించింది, ఇక మొర పెట్టడం ప్రారంభించింది. ఇక భర్తతో చెప్పినా వేస్ట్, ఇక ఎవరితో చెప్పినా వేస్ట్, ఇక ఎవరు తీర్చలేరు ఆర్చలేరు. ఏమండి పిల్లల్ని ఎవరు ఇవ్వగలరు చెప్పండి, గర్భఫలం ఎవరు ఇవ్వగలరు చెప్పండి, ఇక చూడండి ఈ పరిస్థితి ఎవరు మార్చగలరు, దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు. వెళ్ళిపోయింది గుళ్ళోకి, ఇక దేవుని పాదాల దగ్గర ఎలా ఏడుస్తుందంటేనండి, ఎలా ఏడుస్తుందంటే పాస్టర్ గారు అపార్థం చేశారు, ఏ ఎవతో నువ్వు అసలు పొద్దునే తాగేసి వచ్చా పనికి మాలదానా, ఆడదాను అని కూడా లేకుండా తాగేసి అంతే తెల్లారదాను వచ్చేసావు నువ్వు పనికి మాలదానని ఆమెను కొంచెం చిలకనగా మాట్లాడే పాస్టర్ గారు. అప్పుడు అంటారు, అయ్యా నేను తాగి రాలేదయ్యా, నా హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర కృమ్మరిస్తున్నా, ఈ గుండెంత వేదనతో ఉంది, దేవుని పాదాల దగ్గర కృమ్మరిస్తున్నానని ఏడుస్తూ చెప్పింది. అయ్యో సారీ అమ్మా, ఆ బాధ తెలుసుకున్నాడు, సారీ అమ్మా నేను నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని వెళ్ళి ఆయన కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు దావీదునుడి దేవుడు తెలియపరిచాడు, వచ్చే రోజుకి తన ఒళ్ళో బిడ్డ ఉంటాడని చెప్పు, ఆ బిడ్డ పేరు సమూయేలు అని చెప్పు, బతికిన నాడు ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉంటాడని చెప్పు. ఆ వార్త తెలియపరిచినప్పుడు అప్పుడు వచ్చి, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు ఇలాంటి గొప్ప భక్తుణ్ణి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు, వచ్చే రోజుకు ఆ భక్తుడిని నేను వెతుకుని ఆ భక్తుడిని ఎత్తుకొని నువ్వు గుళ్ళోకి వస్తావమ్మా, ఆ భక్తుడు బ్రతికిన నాళ్ళు ఇజ్రాయేలీల పైన ప్రవక్త ఉంటాడమ్మా అనేటప్పటికీ ఆ రోజు నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను అనే మాట మనం చూస్తాం. కొట్టండి చప్పట్లో, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల గతస్థ మందిరం నందు జరుగును. కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతీ నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఆరాధనలకు యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.